హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 9వ తరగతి పాఠ్యాంశం అయినటువంటి రసాయన చర్యలు సమీకరణాలు అనేటటువంటి పాఠ్యాంశంలో తదుపరి టాపిక్స్ నేర్చుకుంటున్నాం. ఈ రసాయన చర్యలు సమీకరణాలు అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ వరుసగా డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. వాటిని చూసినట్లయితే ఈ పాఠ్యాంశానికి సంబంధించిన పూర్తి చాప్టర్ మొత్తం కూడా మీరు చూడొచ్చు. కాబట్టి ఆ లింక్స్ ద్వారా ఈరోజు మనం క్లాస్లో రసాయన చర్యల్లో రకాలు, 4 రకాల రసాయన చర్యలు ఉంటాయి. రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వియోగము అని 4 రకాలు ఉంటాయి. వాటి గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ని కొట్టడం ద్వారా మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి మన ఛానల్లో వీడియో పెట్టారనేటటువంటి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. రసాయన చర్యలు సమీకరణాలు అనేటటువంటి 9వ తరగతి పాఠ్యాంశంలో రసాయన చర్యలు రకాలు అనేటటువంటి టాపిక్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటిగా మనకి 4 రకాలైన రసాయన చర్యలు ఉన్నాయి. 1 రసాయన సంయోగము, 2 రసాయన వియోగము, 3 రసాయన స్థానభ్రంశము, 4 రసాయన ద్వంద్వ వియోగము అని 4 రకాలైనటువంటి రసాయన చర్యలు ఉన్నాయి. ఈ 4 రకాలైన రసాయన చర్యల గురించి ఒక్కొక్క దాని గురించి వివరణంగా ఒక్కొక్క ఉదాహరణలతో నేర్చుకుందాం మనం. మొదటిది రసాయన సంయోగము. ఇక్కడ మనకి పేరులోనే తెలుస్తుంది, సంయోగము అంటే కలవడము. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసి ఒక కొత్త పదార్థాన్ని గనక ఏర్పరిచినట్లయితే అలాంటి చర్యను రసాయన సంయోగము అంటారు. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు ఒకదానితో ఒకటి రసాయన చర్య జరిపి ఒకే ఒక క్రియాజన్యాన్ని గనక ఏర్పరిచినట్లయితే, అంటే 2 కలిసి ఒక క్రియాజన్యాన్ని ఏర్పరుస్తున్నాయి, 2 కలిసి ఒకదాన్ని ఏర్పరుస్తున్నాయి, అలాంటి చర్యను రసాయన సంయోగం అంటారు. అంటే క్రియాజనకాలు కలిసి క్రియాజన్యాన్ని ఏర్పరిచేటటువంటి చర్యని రసాయన సంయోగము అంటారు. ఉదాహరణ గమనించినట్లయితే మెగ్నీషియం, దీనికి ఒక చిన్న కృత్యం చేయాలి. ఒక మెగ్నీషియం దీనికి కృత్యానికి కావాల్సినటువంటి పరికరాలు ఏంటంటే ఒక మెగ్నీషియం రిబ్బన్, వేడి చేయడానికి సారాదీపం, ఒక వాచ్ గ్లాస్ కావాలి. ఈ 3 పరికరాలతో ఈ కృత్యాన్ని చేస్తాం. అదేంటంటే మెగ్నీషియం తీగను తీసుకుని బున్సెన్ బర్నర్ను ముట్టించి ఆ బున్సెన్ బర్నర్ మీద మెగ్నీషియం తీగను పట్టుకోవడానికి ఒక చిన్న పట్టకారు కూడా కావాలండి. ఆ పట్టకారుతో మెగ్నీషియం తీగను పట్టుకొని బున్సెన్ బర్నర్ మీద కొంచెం సేపు వేడి చేసినట్లయితే మెగ్నీషియం తీగ మండుతుంది, గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ సమక్షంలో మండుతుంది. అంటే మెగ్నీషియము ఆక్సిజన్తో కలిసి మండి ఒక బూడిదను ఏర్పరుస్తుంది, బూడిద రంగులో ఉండే పొడిని ఏర్పరుస్తుంది. మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు దాన్ని. అలా మెగ్నీషియము మండేటప్పుడు బాగా ఎక్కువ కాంతిని వెలువరుస్తుంది, బాగా ఎక్కువ మిరుమిట్లు కొడిపేటటువంటి కాంతిని వెలువరుస్తుంది. అలా మండిన తర్వాత కింద ఒక బూడిద రంగులో ఉండేటటువంటి బూడిద ఏర్పడుతుంది, ఒక పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థాన్ని వాచ్ గ్లాస్లో కనుక తీసుకున్నట్లయితే, ఆ పదార్థాన్ని పరిశీలించినట్లయితే అది బూడిద రంగులో ఉంటుంది. ఆ పదార్థమే మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ జరిగినటువంటి రసాయన చర్య ఏంటంటే మెగ్నీషియం ఆక్సిజన్తో రసాయన చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనబడేటటువంటి ఒకే ఒక పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ 2 క్రియాజనకాలు కలిసి ఒకే ఒక క్రియాజన్యాన్ని ఏర్పరిచింది. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే బొగ్గును మండించడంలో గమనించినట్లయితే కార్బన్, మనం ఎప్పుడు కూడా ఇస్త్రీ పెట్టెలు వేసేటప్పుడు బొగ్గును మండిస్తూ ఉంటాం. దేనికోసం? వేడి కోసం. ఇక్కడ వేడితో పాటుగా మనకి కార్బన్ డైఆక్సైడ్ వాయువు కూడా విడుదలవుతుంది. బొగ్గును ఎప్పుడైతే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ సమక్షంలో బొగ్గును గనక మండించినట్లయితే, ఉష్ణాన్ని ఇచ్చినట్లయితే అది కార్బన్ డైఆక్సైడ్ వాయువుని ఇస్తుంది, దానితో పాటు కొంత ఉష్ణశక్తిని ఇస్తుంది. ఆ ఉష్ణశక్తిని ఉపయోగించే మనము ఇస్త్రీ చేసుకోవడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం, విద్యుత్తును కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కూడా ఈ బొగ్గును ఆక్సిజన్ సమక్షంలో రసాయన సంయోగము చెందించి కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా వెలువడేటటువంటి ఉష్ణాన్ని తీసుకొని నీటిని వేడి చేసి నీటి ఆవిరిగా చేసి తద్వారా విద్యుత్ టర్బైన్లను తెప్పి విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్,
పొడి సున్నమును నీటికి కలిపి తడి సున్నంగా మారవటం. మామూలుగా మనం సున్నం బస్తాలు కొలిచినట్లయితే ఈ పొడి సున్నం ఒక కలర్లో ఉంటుంది. ఆ పొడి సున్నాన్ని గనక నీటికి కలిపినట్లయితే దాని కలర్ మారిపోతుంది కొంచెం. పైగా ఆ కలిపినటువంటి డబ్బా కొంచెం వేడిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కారణం ఏంటో ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ జరిగిన రసాయన చర్యను గమనించినట్లయితే పొడి సున్నము నీటికి కలిసి తడి సున్నంగా మారుతుంది. పొడి సున్నం యొక్క ఫార్ములా కాల్షియం ఆక్సైడ్ అంటాం. పొడి సున్నానికి కాల్షియం ఆక్సైడ్ అంటాం. దీని ఫార్ములా CaO. ఇది ఒక ఘన పదార్థం. H2O అనేది ఒక ద్రవ పదార్థం, నీటికి కలిపాం. అయితే రెండు కలవగా తడి సున్నం ఏర్పడింది. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి చిక్కనైన తడి సున్నం జలద్రావణం ఏర్పడింది. దానితో పాటుగా కొంత ఉష్ణం అనేది వెలువడింది. ఇది ఒక ఉష్ణమోచక చర్య. ఇందాక చెప్పిన బొగ్గును వేడి చేయడం అనేది కూడా ఒక ఉష్ణమోచక చర్య. పొడి సున్నాన్ని నీటికి కలపడం, తడి సున్నాన్ని తయారు చేయడం అనేది కూడా ఒక ఉష్ణమోచక చర్య. అదేవిధంగా ఇక్కడ కూడా రెండు క్రియాజనకాలు కలిసి ఒకే ఒక క్రియాజన్యాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఒక రసాయన సంయోగము. ఇంకొక ఉదాహరణ గమనించినట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్, ఈ జలద్రావణం ఇక్కడ ఏర్పడిన కాల్షియం హైడ్రాక్సైడ్ని కానీ కార్బన్ డైఆక్సైడ్తో కనుక కలిపినట్లయితే కాల్షియం కార్బోనేట్ పొడి సున్నం ఏర్పడుతుంది. సున్నం మామూలుగా మనం సున్నం అంటాం కదా, కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. అదేవిధంగా H2O నీరు ఏర్పడుతుంది. ఈ చర్యను గనక గమనించినట్లయితే ఈ చర్య మనకి, మనం ఎప్పుడైతే గోడకు సున్నం వేస్తూ ఉంటాం, గోడకు సున్నం వేసినప్పుడు ఈ చర్య జరుగుతుంది. అక్కడ గోడకు సున్నం ఎలా వేస్తాం, సున్నం తీసుకొచ్చి వాటర్కి కలిపి ఇక్కడ ఒక రసాయన సంయోగం జరిగి తడి సున్నం అనేది ఏర్పడింది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడింది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం గోడకి పూస్తాం. గోడకు పూసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రియాక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం గోడకు పూసినప్పుడు అది గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి పదార్థాన్ని ఇస్తుంది. అది తెల్లగా ఉంటుంది. అందుకే ఆరిపోయిన తర్వాత మనకి గోడలు తెల్లగా కనిపిస్తాయి తడిగా ఉన్నప్పటికన్నా. అక్కడ ఏం జరుగుతుందంటే అది కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపి వెలువడినటువంటి నీటి అణువులేమో ఆవిరైపోయి వాతావరణంలో కలిసిపోతాయి. ఉన్నటువంటి తయారైనటువంటి కాల్షియం కార్బోనేట్ మాత్రం గోడపైన ఒక పొరలాగా పెరిగిపోతుంది, తెల్లని పొరలాగా పెరిగిపోతుంది. అదే మనకి తెల్లగా సున్నం వేసినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము నిత్య జీవితంలో రసాయన సంయోగాన్ని చాలా చోట్ల చూస్తూ ఉంటాం. మనము దీపావళి మందులు కాల్చేటప్పుడు రసాయన సంయోగాలు, ఎప్పుడైతే మనము మందులు కాల్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి మెగ్నీషియం కానీ సల్ఫర్ కానీ వచ్చి రసాయన సంయోగాలు జరుగుతూ ఉంటాయి వేడి చేయడం ద్వారా. అదేవిధంగా బొగ్గును వేడి చేయడం ద్వారా విద్యుత్ శక్తిని పొందుతాం మరియు ఇస్త్రీ పెట్టెల్లో ఉపయోగిస్తాం. తడి సున్నాన్ని గోడకు వేయడం ద్వారా రసాయన సంయోగం జరుగుతుంది. ఇలా అనేక రకాలుగా మనకి రసాయన సంయోగం అనేది మన నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం క్లాసులో రసాయన చర్యలు సమీకరణాలు అనేటటువంటి పాఠ్యాంశంలో రసాయన సంయోగ చర్యలలో భాగంగా మొదటి రసాయన సంయోగ చర్య అయినటువంటి రసాయన సంయోగము అంటే ఏంటి, రసాయన సంయోగం ఏ విధంగా జరుగుతుంది, ఒక నాలుగు రకాలైనటువంటి ఉదాహరణలతో ఈ రసాయన సంయోగం అనేటటువంటి చర్యను వివరించడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనము దీని తరువాత రసాయన చర్యలో తరువాతదైనటువంటి రసాయన వియోగము గురించి, రసాయన స్థానభ్రంశముల వియోగం గురించి ఇంకొంచెం వివరంగా కొన్ని ఉదాహరణలతో, నిత్య జీవిత ఉదాహరణలతో మనం నేర్చుకుందాం. ఈ విధంగా ఈరోజు క్లాస్ కనుక రసాయన సంయోగం కనుక మీకు అర్థమైనట్లయితే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.